కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై లేఖాస్త్రం సంధించారు. పేద రైతుల నుంచి రాజధాని కోసం అంటూ భూములు తీసుకుని తమకు కావలసిన వారికి వాటిని కట్టబెడుతున్నారని ఆయన విరుచుకుపడ్డారు. అమరావతిలో తానా భవనానికి స్థలం ఇస్తానని చంద్రబాబు చెప్పడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. రైతులు రక్తుధారబోసి పండించుకున్న భూములు తీసుకుని కూలీలుగా మార్చేశారని ఆయన విమర్శించారు. ఆ భూములను తానా వారికి, అయిన వారికి, తన కులం వారికి అపర దానకరుణుడు అవతారమెత్తి దానం చేయడం ఎంతవరకు న్యాయమని ముద్రగడ సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలకు ఎకరాకు 3 నుండి 4 కోట్ల ధర నిర్ణయిస్తూ వేల కోట్ల లాభాలతో నడుస్తున్న ప్రైవేటు సంస్థలకైతే వాటిని లక్షలకే ఇచ్చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పుడు ఈ దానాలకు చట్టాలు అంగీకరిస్తున్నాయని ఆయన నిలదీశారు. పూర్వం పెద్దవాళ్ళను కొట్టి పేదలకు పెట్టేవాళ్ళు ఉండేవారు, కానీ ఇప్పుడు తమరు పేదల ఆస్తిని కాజేసి కోటీశులకు దానం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఆ ఆస్తులు మీ తాతగారివి కానీ మా తాతగారివి కానీ కావన్నారు. ముందు మీ సొంత ఆస్తిని అలా దానం చేసి ఆ తర్వాతే ప్రభుత్వ ఆస్తిని దానం చేయాలని ఆయన ముఖ్యమంత్రికి సూచించారు. ప్రమాదాల్లో మరణించే వారి కుటుంబాలకు 10 లక్షల చొప్పున సహాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. పరిపాలనా పద్ధతులు మార్చుకోవాలని సలహా ఇచ్చారు. నిబద్ధతగా పాలించకపోతే భగవంతుడు కూడా క్షమించడన్న సంగతి మర్చిపోవద్దని ముద్రగడ హెచ్చరించారు. Please subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.